దేవినేని నెహ్రూ జీవితాంతం పేద ప్రజల కోసం పనిచేశారు అని ఆయన కుమారుడు దేవినేని అవినాష్ తెలిపారు. నెహ్రూ వర్ధంతి సందర్భంగా నెహ్రూ ఘాట్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఆశీస్సులతో రాజకీయాలకు వచ్చిన వైఎస్ఆర్తో కూడా కలిసి పనిచేశారని అన్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి మంత్రిగా పనిచేసిన ఘనత నెహ్రూది అని అవినాష్ తెలిపారు. మాట ఇస్తే మడం తిప్పని నెహ్రూ నైజం అని, అయితే కార్యకర్తల కోసం ఏ పోరాటానికైనా ఆయన సిద్ధంగా ఉండేవారు అని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజా శ్రేయస్సు కోసం మరింత కష్టపడి పనిచేస్తామని అన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో నెహ్రూని మించిన నాయకుడు మరొకరు లేరు అని దేవినేని అవినాష్ వెల్లడించారు. 5 సార్లు కృష్ణా జిల్లాలో శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రతి ఒక్కరికి ఎంతో సహకరించి అనేక మందిని రాజకీయంగా కానివ్వండి, పేద ప్రజలకి ఒక అండగా ఉన్న స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి 20వ వర్ధంతి సందర్భంగా ఇంక ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపుగా 30-40 సంవత్సరాలు నెహ్రూ గారితో అత్యంత సన్నిహితంగా ఉన్న ఆయన సహచరులు కానివ్వండి, సన్నిహితులు కానివ్వండి, ప్రతి ఒక్కరూ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు సంబంధించిన కార్పొరేటర్లు, రాష్ట్ర నాయకులు, అదేవిధంగా ప్రతి ఒక్కరి గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే ఘనంగా నివాళులర్పించారు. ఏదైతే నెహ్రూ గారు ఆయన జీవితాంతం గల పేద ప్రజల కోసం ఎవరైతే సామాన్య కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరికీ గారు అండగా ఉంటూ ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక ఆశీస్సులతో రాజకీయాల్లోకి ప్రవేశించి మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేసి తర్వాత కాంగ్రెస్ పార్టీలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక నాయకత్వంలో కంకిపాడు కానివ్వండి, ఇప్పుడున్న తూర్పు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి ఈరోజు జిల్లా వ్యాప్తంగా గారు ఆయనకంటూ సొంత మనుషులు కానివ్వండి సొంత స్థానం ఏర్పాటు చేసుకుంది.